పార్టీ ఆఫీస్ మీద తీర్పు. అదే బొద్దులకి నేను నాకు ఎవరో టీవీలో వస్తుందని చెప్పారు కానీ మీరు చెప్పినట్టే కోర్టులో హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దానిలో నేను మేము కోర్టు పోలేదు, వాళ్ళే కోర్టు పోయింది కాబట్టి దానిలో మేము కామెంట్ చేయలేము. చట్టం 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 తన పని తాను చేసుకో. నేను ఎప్పుడు వేరు, ఈరోజు జడ్జిమెంట్ మీద కామెంట్ చేయకూడదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎందుకు జరిగింది ఏం జరిగింది నాకు ఉదయం కెళ్ళి ఒక నిమిషం టైం లేదు. ఉదయం 4 గంటలకు లేచినా 6 గంటలకు రెడీ అయినా అప్పటికెళ్ళి తిరుగుతా. అవునండి, ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ తోని అంటే దాంట్లో న్యాయం ఏందో తెలిసిపోయింది కదా. ఈ రోజు కోర్టు ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే, ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే అని కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ రోజు ప్రజలకు స్పష్టమైపోయింది. నేను చెప్పినా ఎంపీ గారు ఒకటే, నాన్నోడింది ఎంపీ గారు అందరూ ఒకటే. కొన్ని వాళ్ళు పాటించాలి మేమని కోర్టు వాళ్ళు వేయండు. కోర్టు జడ్జిమెంట్ నేను మంత్రి నేను ఆదేశాలు జారీ చేయలేదు. పర్మిషన్ లేనప్పుడు సామాన్యులైనా ఎంత పెద్దోళ్ళైనా ఒకటే అని చెప్పి ఒక మీటింగ్ లో చెప్పినా ఆ తర్వాత మర్చిపోయినా నాకు రీజనల్ రింగ్ రోడ్డు, ఈ హైదరాబాద్ విజయవాడ రోడ్డు, ఇంకా గ్రామాలలో డబుల్ రోడ్లు ఏ విధంగా మారవాలని ఆ పని మీద ఉన్నా, ఆ పనితో పాటు నిత్యం తెలంగాణ నల్గొండ జిల్లాకి వెళ్ళి కార్యకర్తలు వస్తే చిన్న చిన్న పనుల కోసం దాని మీద బిజీ ఉన్నా, ఉదయంకి మధ్యాహ్నంకి వెళ్ళి మీ జడ్జిమెంట్ వచ్చినట్టు ఎవరో చెప్పింది కానీ దాని మీద ఒక నిమిషం నేను ఫోన్ మాట్లాడినా ఫోనే లేదు నాకు. అందుకనే మా ఎంపీ గారు చెప్పింది చట్టం తన పని దాన్ని తీసుకుపోతుంది. వాళ్ళే కోర్టుకు పోయాను, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నాకు కూడా ఇప్పుడు ఎంపీ గారు లోపల టీదాతో చెప్పిను. మంత్రి గారు ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది తప్పు వీళ్ళది ఇది అంటే వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళే కోర్టుకు పోయాను. దానికి మంత్రి గారి ఆరోపణలు నిజమని తెలుసుకుంటే ఈ రోజు కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. అది కాదు, నువ్వు మిర్యాలు కూడా ఇల్లు కట్టు, నువ్వు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటావు. మున్సిపాలిటీ కూరగూడదు అనలేదా? మరి టీఆర్ఎస్ ఆఫీస్ పర్మిషన్ లేకుండా కట్టిందంట ల్యాండ్ రాష్ట్రం మొత్తం అన్ని పార్టీ లేదు. ల్యాండ్ పైసలు కట్టి నామినల్ 100 రూపాయలు 1 రూపాయి కేబినెట్ లో పెట్టి ఇచ్చిందంట. 9 కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి ఆ పార్టీకి. రూపాయికి తీసుకోవాల్సిన అవసరమే ఉంది ప్రజల ఆస్తిని. రూపాయి గదం పెడితే ల్యాండ్ నామినల్ రేట్ మీద ల్యాండ్ అలాట్ చేసిండు. ల్యాండ్ వేరే, బిల్డింగ్ నువ్వు ఇల్లు ఒక రూమ్ కట్టుకున్నా పర్మిషన్, దేవుడు తెల్లారని మున్సిపాలిటీ కూల కొడతాడు. అది కాంగ్రెస్ ఆఫీస్ అయినా టీఆర్ఎస్ ఆఫీస్ అయినా బీజేపీ ఆఫీస్ అయినా చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. దాని కోర్టు వాళ్ళే వేయను. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మనం ఉన్నత న్యాయస్థానం ఇచ్చినప్పుడు దాని నుంచి మీరు అడగొద్దు, మేము చెప్పొద్దు. వాళ్ళ పని వాళ్ళ డైరెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ని ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేసుకుని అలా మా పాత్ర లేదు, మాకు సంబంధం లేదు.